తెలుగుదేశం హయాంలో 100 రోజుల్లో ఏమీ చేయలేదని విమర్శిస్తూ దానికి వాళ్ళు ఏం చేశారో 100 రోజుల్లో అన్నది మొన్ననే నేను ఒక సుదీర్ఘమైన వీడియో పెట్టాను. వాళ్ళు చెప్పినటువంటిది 100 పాయింట్స్ ఏమేంటి అన్నది. అట్లాగే అప్పట్లో జగన్ వచ్చినప్పుడు 100 రోజుల్లో చేసిందంటూ సాక్షి ఇవాళ ఒకటి హైలైట్ చేసుకొచ్చింది. వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు పెన్షన్లను 2,250 పెంచారు. వికలాంగులకు 3,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000 పెన్షన్ పెంచారు. ఇలా పెంచిన మొత్తాన్ని జూన్ 2019 సంబంధించిన పింఛన్ని ఆ తర్వాత నెల జులై 1 పంపిణీ చేశారు. ఉద్యోగులకు జులై నుంచి 27% మధ్యంతర వృత్తి. అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసాములు 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం. అక్టోబర్ 2 నుంచి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం. అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు 18,000 పెంపు. అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తల వేతనాలు పెంపు. డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్కి 10,000 గౌరవ వేతనం. మహిళల పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్. వచ్చే 4 ఏళ్లలో వైఎస్ఆర్ పేరుతో 25 లక్షల ఇళ్ల నిర్మాణం అని అప్పట్లో చేసింది. జనవరి 26 నుండి తెల్ల కార్డు ఉన్న ప్రతి తల్లికి అమ్మఒడి కింద 15,000. సెప్టెంబర్ 1 నుంచి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులతో రేషన్ పంపి. జనవరి 26 అంటే తర్వాత వచ్చిందని నేనే కదా ఇక్కడ వీళ్ళు కూడా ఒప్పుకుంటోంది. మరి అప్పుడు 100 రోజుల్లోనే ఇచ్చినట్టేంటి, అమలు చేసేసినట్టు రాశారు ఇక్కడ. రాష్ట్రంలో 40,000 పైగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్పు, అన్ని సౌకర్యాలు కాదు, 100 రోజులు అవ్వలేదు కదా, అప్పుడు ప్రారంభించారు. మరి రాసి అయిపోయినట్టు రాసేసుకుంటున్నారు ఇక్కడ. రాష్ట్రంలో 40,000 నాణ్యమైన విద్యా ఫీజుల నియంత్రణకు విద్యా సంస్కరణ కమిటీ ఏర్పాటు. ప్రైవేట్ పాఠశాల 25% ఉచిత సీట్ల అమలు. జులై 8 వైఎస్ఆర్ పుట్టినరోజు రైతు దినోత్సవ నిర్వహణ. ఇట్లాంటి వీటిట్లలో 0 వడ్డీ అమలుకు శ్రీకారం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1,50,000 కోట్లు. ఇళ్ల జాగాలు లేని ఆడపడుచులందరికీ ఇళ్ల స్థలాలు. ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాయే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నిర్ణయాలు మేము చాలా తీసుకున్నామనే చెప్తోంది.